థ్యాంక్ గాడ్ అండ్ మై ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. భరత్, చాలా ఈజీ చేసావు జాబ్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. ఏబిసిడి ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే వాళ్ళ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, రాత్రి నుంచి నిద్రపట్టలేదు, కాళ్ళు నొప్పుతున్నాయి మీ ముందు మాట్లాడాలంటే. అండ్ ఈరోజు ఈ సినిమాకి సంబంధించి ఇక్కడ నిల్చున్నానంటే దానికి కారణం, ముఖ్యమైన కారణం అల్లు శిరీష్ గారండి. ఆయన ఈ సినిమాలోనే హీరో కాదు, నా లైఫ్ లాంగ్ మీరు నా హీరోగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా జర్నీ, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా జర్నీలో భాగమై నాకంటే ఎక్కువ నన్ను నమ్మిన మా ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారికి సార్ థ్యాంక్స్ చాలా చిన్న పదం అయిపోద్ది. లవ్ యూ సార్. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ యశ్ రంగనేని గారు యూకేలో ఉండి ప్రోగ్రామ్ చూస్తున్నారు సార్, థ్యాంక్స్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్ యూ గేవ్ మీ. అలాగే ధీరజ్ మొగలినేని గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యాండ్లింగ్ ద ప్రొడక్షన్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరోయిన్ రుక్షర్, బ్యూటీ విత్ బ్రెయిన్స్, షీ సో టాలెంటెడ్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ రుక్షర్ గారు. అలాగే భరత్, ఇట్ వాస్ సో ఫన్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇది ముగించే ముందు త్రివిక్రమ్ గారిని ఒక రిక్వెస్ట్ సార్, మీ మూవీస్ అన్నీ కూడా ఒక ఫిల్మ్ మేకింగ్ కోర్స్ లాంటివి మా అందరికీ, మీరు ఇంకా చాలా చాలా సబ్జెక్టులు దాంట్లో యాడ్ చేయాలి, సంవత్సరానికి అట్లీస్ట్ రెండైనా వస్తే బాగుంటుందని ఆశగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ, థ్యాంక్ యూ.